మోసపూరితమైన హామీలతో గద్దెనెక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురై గద్దె దిగడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు రమణ, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డిలు అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేడు ప్రారంభోత్సవానికి రానున్న సందర్భంగా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో నేడు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులను చినశంకరంపేట మండల స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేరని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, దళిత బంధు, రైతుల రుణమాఫీ వంటి హామీలతో గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు మళ్లీ మోసపూరిత హామీలతో అధికారంలోకి రావాలని చూస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు చంద్రశేఖరరావు హామీలను ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని, మెదక్ నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధిలో కుంటుపడిందన్నారు. మెదక్ జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి వస్తున్నారన్న విషయాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారం ఉందని అరెస్టులు చేస్తే రేపు ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటారని, తమ సత్తా ఏందో గ్రామాలలో చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు రమణ, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ముల్కల రాములు, వెంకట్ గౌడ్, స్వామి రామస్వామి, విఠల్, బీజేపీ నాయకులు సురేష్ గౌడ్, దశరథం రాజు తదితరులు పాల్గొన్నారు. నేడు ముఖ్యమంత్రి గారు మరి మెదక్కు కలెక్టరేటు, ఎస్పీ ఆఫీసు, మరి పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్ సందర్భంగా ఈరోజు మెదక్కు వస్తున్నాను. మరి రాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా రాత్రి 1 గంటకు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు 90 నుంచి 105 సీట్లు వస్తే మేము ఖచ్చితంగా గెలుస్తాం, అధికారంలోకి వస్తామన్నటువంటి నిరాఘాటంగా చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను చూస్తుంటే మరి ఎందుకు భయం అవుతుంది? ఆయనకు పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి రాత్రి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లేడు ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రతిపక్షాలను అంచే విధంగా ప్రవర్తించడం ఇది అత్యంత శోచనీయం, దుర్మార్గమైనటువంటి ఈ రాక్షస పాలన అంతమొందించడానికి ఈరోజు ప్రజలందరూ గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈరోజు బీఆర్ఎస్ నాయకులను, ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు ఉన్నటువంటి ఏవైతే ఆఫీసులు ఉన్నానో అవి ఆఫీసులను కూడా కాపాడలేకపోయినటువంటి అసమర్థురాలు ఈ యొక్క పద్మా దేవేందర్ రెడ్డి. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని మరి వేలెత్తి చూపినటువంటి ప్రతిపక్షాలను అంచవేయడం అత్యంత శోచనీయం. శంఖాపూర్ గ్రామంలో వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేరారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని శంఖాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిని గుళ్ళ కుర్ములు, డోలు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం యాదవ భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో 50 మందికి కండువ కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పెద్దమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో 150 మందిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముచ్చటగా 3వ సారి తనకు టికెట్ కేటాయించిన కేసీఆర్ కి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మొదటిసారి ఈశాన్య ప్రాంతంలో ఉన్న శంఖాపూర్ గ్రామంలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందని, తన సొంత బిడ్డలాగా ఆదరించి 2 సార్లు గెలిపించి 3వ సారి కూడా గెలిపించాలని వారు అన్నారు. సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి టికెట్ కేటాయించినప్పుడే తాను గెలిచిందని, ఇప్పుడు గెలుపు కాదు దాదాపు 100,000 మెజార్టీతో గెలిపించుకొని మంత్రి పదవిలో అక్కగారిని చూడాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ అనిల్ గౌడ్, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, చినశంకరంపేట నార్సింగి మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు పట్లూరి రాజు, మైలారాం బాబు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ఆడబిడ్డ అని చెప్పేసి నన్ను మీ దగ్గరికి పంపించిండు. ఆశ్రయించాలని కోరుకుంటూ ఒకసారి నన్ను కుటుంబ సంఘానికి సీఎం గారు రేపు వస్తున్న ఎల్లుండి మీకు ప్రొసీడింగ్ ఇచ్చేస్తా, దాన్ని ఇక్కడ మంచిగా డిస్మెంటల్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి. ఇవ్వకపోతే మళ్ళీ కూడా కొంచెం సాయం చేస్తా, కానీ దాని అయితే స్టార్ట్ చేసుకోవాలి ముందర. అరే అందుకోవడం 5 లక్షలేమో స్టార్ట్ చేసుకోండి, మళ్ళీ మనకు సారిస్తాడు, మళ్ళీ నేను ఇచ్చానంత 5 లక్షలు మళ్ళీ వెంటనే ఉంటా, కానీ స్టార్ట్ చేసుకోండి మాత్రం 5 లక్షలతో ముందు డిస్మెంటల్ చేసుకోవాలి. కూడా కేసీఆర్ గారు ఆశీర్వదిస్తేనే, కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తేనే మన అన్ని కూడా ఇంకా శాసన గొర్రెల కుర్మ యాదవులకు గొర్రెలు ఇచ్చింది కూడా కేసీఆర్ గారే, మన 2వ విడత ఇచ్చేది కూడా కేసీఆర్.
ముఖ్యమంత్రి మెదక్ పర్యటనలో భాగంగా నిజాంపేట మండల కాంగ్రెస్ బీజేపీ ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ నాయకులను నిజాంపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరుతున్న తరుణంలో ఈ చేతకాని ప్రభుత్వం రాత్రుండే అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఈ అక్రమ అరెస్టులకు భయపడేదే లేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్ద దించేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగంగౌడ్ మాట్లాడుతూ నిజాంపేట మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. గత మెదక్ పర్యటనలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చడంలో విఫలమయ్యారని, స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. మెదక్ అభివృద్ధి జరగలేదన్న నేపథ్యంలో సభను అడ్డుకుంటామని కంటారెడ్డి తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారని కానీ కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం అడ్డుకుంటామని అనలేదన్నారు. ఇకనైనా చేతకాని బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. ఏబీవీపీ నాయకులు ప్రశాంత్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు పంజా మహేందర్, మారుతి, నసీరుద్దీన్, మధుసూదన్ రెడ్డి, అందేస్వామి, వినోద్, పంజాబాబు, ఆకుల బాలయ్య, రమేష్, రాజిరెడ్డి, చంద్రశేఖర్, ప్రవీణ్, నవీన్, సులేమాన్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక 1,39,00,000 మంజూరు అయినాయని చెప్పేసి ఒక నెలలోనే మంజూరు అవుతాయని చెప్పారు. ప్రొసీడింగ్ వచ్చి చెప్పాడు గౌరాగా ఎంపీ గారు. ఏదైతే పెట్రోల్ పంప్ ఓపెనింగ్కి వచ్చారో నెల అయిపోయింది, మేము ఒక 15 రోజులలో మీకు వస్తుంది, రోడ్ వస్తుంది నస్కల్ అని చెప్పేశారు. నస్కల్ ఒకటే కాదు, నస్కల్ మధురా గ్రామ పంచాయతీ అయిన రాంపూర్, నస్కల్ నందోకులం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటర్సిటీ రోడ్ ఉన్నది మెదక్ జిల్లా నుంచి నిజామాబాద్ పోవడానికి, అది కూడా ఖరాబ్ అయిందని చెప్తే ఎంపీ గారు కూడా చెప్పారు, ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. మరి మీ మాటలు ఏమైనాయి? ఈ రోజు వరకు కూడా, ఇప్పుడు నిన్ననే ఒక పిల్లగాడు యాక్సిడెంట్ అయిండు, చనిపోయిండు, ఆ రోడ్డు అధ్వానంగా ఉంది. జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు క్యాంపు కార్యాలయం ముట్టడానికి ముట్టడికై వెళ్దామని మేము ప్రయత్నంలో ఉంటే ఈ చేతగాని ప్రభుత్వం రాత్రి నుండి మాకు ఫోన్లతో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ మమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం చెప్తున్నాం, మేము మీ కేసీఆర్ సభరడ్డుకుంటాం, క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం. మేమే ఇక్కడ ఒక 5 రోజులే ఉండొచ్చు, ఇక్కడ మాతో మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు అక్కడ వెళ్ళారు, దాన్ని అడ్డుకుంటారు, మీ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సీఎం కేసీఆర్ గారి యొక్క మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ గారు మెదక్ రావడం జరుగుతోంది. అందులో భాగంగా నిజాంపేటలో ఉన్నటువంటి మా అందరినీ అక్రమంగా అరెస్ట్ ఈ నిజాంపేట పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నిజాంపేట మండల కేంద్రంలో దాదాపు మండల కేంద్రం ఏర్పడి దాదాపు 6 సంవత్సరాలు నుంచి 7 సంవత్సరాలు గడుస్తున్నా కానీ నిజాంపేట మండల కేంద్రంలో ఒక గవర్నమెంట్ కళాశాల లేదు, అలాగే కస్తూర్బా పాఠశాల లేదు. ప్రతి ఒక్క విద్యార్థి విద్యను కొనసాగించాలంటే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద చిత్తశుద్ధి లేకుండా పోతా ఉందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది. మెదక్ జిల్లా కేంద్రంలోని కార్యాలయాలను సిద్దిపేటకు తరలిపోతున్నాయని సిపిఎం జిల్లా నాయకురాలు బాలమణి ఆరోపించారు. మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో అఖిలపక్ష నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకురాలు బాలమణి మాట్లాడుతూ మెదక్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందని అన్నారు. రామంపేట పట్టణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చాలా వెనుకబడిపోయింది, ఒక్క పల్లెటూరు లాగా రామంపేట అయింది. పల్లెటూరు కాదు, నిన్న మొన్న నార్సింగ్ మండల అయింది, నిజాంపేట మండల అయింది, అదేమో డెవలప్ అయింది. రామంపేట మొత్తం వెనుకబడిపోయింది, వ్యాపారాలు అన్ని దెబ్బతిన్నాయి. వ్యాపారాలు బిజినెస్లు చేసుకునేటోళ్ళు మొత్తం ఇవాళ రోడ్ పాలయ్యారు. మేమేం అడుగుతున్నాం, ఇవాళడికి 150 రోజులు కావస్తుంది, డివిజన్ కేంద్రం చెయ్యాలని చెప్పి హరీష్ రావుకు చెప్పినాము, పద్మ గారికి చెప్పినాము, ఎవరు చెప్పినా ఈ రోజు మాత్రము కేసీఆర్ వస్తుండు. కేసీఆర్ వెంటనే రామంపేట డివిజన్ కేంద్రం చెయ్యకపోతే ఇంకా పెద్ద ఎత్తున చుట్టుముట్టు ఏ మండలాలు రామంపేటకు వస్తాయో ఆ మండల కేంద్రాలలో కూడా తీసుకొచ్చి మరి రామంపేట డివిజన్ కేంద్రం చేసేంత వరకు ఇసుపెట్టమని చెప్పి చెప్తున్నాము. Mm.
మెదక్లో జరిగే ప్రగతి నివేదన సభను నిజాంపేట మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణిలో మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రం నుంచి మెదక్లో నిర్వహించే ప్రగతి నివేదన సభకు నిజాంపేట మండల యువత పెద్ద ఎత్తున వెళ్లారు. ఈ సందర్భంగా మండల ఇన్ఛార్జ్ కామునే శ్రీనివాస్, బీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మెదక్ పట్టణంలో కలెక్టర్ ఎస్పీ కార్యాలయాల భవనాలను ప్రారంభించడానికి విచ్చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో మెదక్ నుంచి ఎన్నికల శంకారావం పూరిస్తున్నారన్నారు. ఈ సభకు నిజాంపేట మండలం నుంచి సుమారు 6,000 పైచిలకు కార్యకర్తలు బయలుదేరడం జరుగుతుందన్నారు. కేసీఆర్ సభ విజయవంతం చేసేందుకు మండల బీఆర్ఎస్ యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నామని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం హర్షించదగ్గ విషయమని రానున్న ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో యువత సైనికుల పనిచేస్తూ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని లక్షల పైచిలకుగా మెజార్టీతో గెలిపిస్తామని కేసీఆర్ కు కానుకగా అందిస్తామన్నారు. 2024లో పద్మక్కను మంత్రి హోదాలో చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధిరాములు, సుధాకర్ రెడ్డి, మండల ఇన్ఛార్జ్ కాముని ఎల్లం, గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు రాజు, లక్ష్మణ్, నగేష్, రాములు గౌడ్, ముస్తఫా, మైపాల్, తిరుమల్ గౌడ్, సత్యనారాయణ, స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మెదక్ జిల్లా కేంద్రానికి రాబోతా ఉన్నారు. మరి సేపట్లో మరి మెదక్ జిల్లా కేంద్రంలో మరి ఎస్పీ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, పార్టీ ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసుకొని మరి ఇక్కడి నుంచే రాబోయే ఎన్నికల శంకరావని పూజించనున్నారు. ఈ సందర్భంగా మా నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి పద్మా దేవేంద్రెడ్డి అక్కగారికి, అదేవిధంగా ఈ జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు హరిశన్న గారికి మరి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి వారికి మద్దతుగా ఈరోజు నిజాంపేట మండలం నుంచి వెళ్ళి అన్ని గ్రామాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున మరి సుమారు 6,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలి వచ్చి మరి రాబోయే ఎన్నికల్లో పద్మా దేవేంద్రెడ్డి అక్క గారికి సంపూర్ణమైన మద్దతు ఇస్తూ వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మేము బయలుదేరుతా ఉన్నాం. కేంద్రం నుంచి భారీ ఎత్తున యువత ప్రగతి నివేదన సభ మెదక్లో జరగబోయే ప్రగతి నివేదన సభకు తరలి వెళ్ళడం జరుగుతుంది. మెదక్ వాసుల యొక్క చిరకాల కోరిక అయినటువంటి జిల్లా కేంద్రం ఏర్పాటుతో పాటు ఈరోజు కలెక్టరేట్ మరియు ఎస్పీ భవనాలకు ప్రారంభోత్సవానికి మన ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రశేఖరరావు గారు వస్తున్న శుభ సందర్భంలో వారికి భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు నిజాంపేట మండల యువత తరలి వెళ్ళడం జరుగుతుంది. జిల్లా కేంద్రమైన మెదక్లోని కలెక్టర్ మరియు ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వస్తున్న సీఎం కేసీఆర్ పర్యటన దృష్ట్య కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేసి వెల్దుర్తి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి కూడా వెల్దుర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. ముఖ్యంగా అభివృద్ధిని మేము అడ్డుకోమని చేసిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయటం లేదని అడగడానికి మాత్రమే తాము ఆయన్ను కలుస్తామని పోలీసులతో చెప్పగా మీకు ఎలాంటి అనుమతులు లేవని, నిన్న రాత్రి 2 గంటల నుంచి వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేసి మెదక్ చుట్టూలో ఉన్న ఫంక్షన్ హాల్లో నిర్బంధించారని కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ 2018లో మెదక్ పట్టణానికి వచ్చి మెదక్ చుట్టూ రింగ్ రోడ్డు ఏపిస్తారని, మెదక్ ను అన్ని రంగాల్లో ముందు ఉంచుతామని చెప్పి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్నికల దృష్టిలో ఉంచుకొని కలెక్టరేట్ కార్యాలయానికి రావటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్ని రోజులు ఈ పోలీసులను అడ్డు పెట్టుకుని తమల్ని ఇబ్బంది పెడతారని అది కూడా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్ తో పాటు మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి తదితర నాయకులు ఉన్నారు. గతంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల మేరకు ఇంతకుముందు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు మాకు, ఆ హామీలు ఏమైనాయి సారు అని అడగడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలపడానికి 10,000 మందితోటి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పిలుపునిచ్చాం. అందుకు ఇవాళ పోలీసు వాళ్ళని పెట్టుకుని సుమారు 10-12 ఫంక్షన్ హాల్లో నిండిపోయారు కార్యకర్తలు. రాత్రి 2 గంటల నుండి మహిళలను కూడా భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఇళ్ళకెళ్ళి పట్టుకొని వచ్చి ఇవాళ కనీస వసతులు లేనటువంటి ఫంక్షన్ హాల్లో కూడా నింపేయడం జరిగింది. కార్యక్రమాలు పేరిట మెదక్కొస్తున్న ముఖ్యమంత్రిని ప్రజలు నిలదీస్తారనేటువంటి భయంతో అర్ధరాత్రి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ పోలీసులను తరలిస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నిజంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కనుక అనుకుంటే నువ్వు తెలంగాణలో తిరిగేవాడి వారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాలని, ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అనేటువంటి విషయాన్ని కూడా మరవద్దని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన కలెక్టరేట్ ను ఓపెన్ చేయడానికి వస్తున్నాడు కాబట్టి, మరియు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేడు కాబట్టి మెదక్కు చాలా అన్యాయం చేసిండు అని చెప్పి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు పిలుపు మేరకు మరియు 10,000 మంది అడ్డుకుంటామని చెప్పి హెచ్చరించారు నిన్న. దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు రాత్రికి రాత్రి 2 గంటల నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఇంట్లోకి పోయి చొరబడుకుంటూ మరి బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఊపుడబెట్టారు.
ఆరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్పీ కార్యాలయము జిల్లా కార్యాలయము ఓపెనింగ్కి వచ్చిండు అంటే గత 2018లో వచ్చిండు అంటే మళ్ళీ ఇప్పుడే వచ్చిండు 2018లో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా 2018లో ఇచ్చినటువంటి ఆ మెదక్ బైపాస్ రోడ్ కావచ్చు మెదక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు అదే విధంగా మా రామాయణపేట రెవెన్యూ డివిజన్ కావచ్చు మెదక్కు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పి నా బిడ్డను ఆశీర్వదించండి అని చెప్పిపోయిన ముఖ్యమంత్రి మళ్ళా 5 సంవత్సరాలకు మెదక్ల ప్రత్యక్షమే తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది ముద్రాజులు ఉంటే కనీసం ఒక్క సీటు కూడా ముద్రాజులకు సీఎం కేసీఆర్ ప్రకటించకపోవటం ముద్రాజుల మనోభావాలను దెబ్బతీయటమేనని ముద్రా సంఘం నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబా అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వస్తున్నందున కార్యక్రమాన్ని అడ్డుకోకుండా ఉండేందుకు ముద్రా సంఘం నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబాతో పాటు 50 మంది ముద్రాజులను చిన్నశంకరంపేట పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ముద్రా సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది ముద్రాజులు ఉన్నారని రిజర్వేషన్ ప్రకారం సుమారు 30 నుంచి 40% సీట్లు ముద్రాజులకు కేటాయించాలని ముద్రాజుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబా, చిన్నశంకరంపేట ఉప సర్పంచ్ చిరంజీవి, ఎల్లబోయిన బాబు, మేడి గణేష్, రాజు, వెంకటేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 70 లక్షల మంది ముద్రాజులు అత్యధిక సంఖ్య ఉన్న కులం మాది. ఇటువంటి కులాన్ని పక్కన పెట్టి ఒక్క సీటు కూడా కేటాయించకుండా మరి మాకు రిజర్వేషన్ ప్రకారం కూడా 42 సీట్లు రావాలి. ఆ 42 సీట్లకు బదులు ఒక్క సీటు కూడా మాకు ఇవ్వకపోవడం మా మనోభావాలను దెబ్బతీసిన కేసీఆర్ ఈసారి బొంద పెడతాం ఈసారి ఎలక్షన్లు అని చెప్పేసి ఇది మూలంగా ప్రజాముఖంగా తెలియజేస్తున్నా. ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి సంతకం పెడతా అన్న విషయం మర్చిపోయిరా. నేలదొక్కిరి ఆ విషయాన్ని కూడా. మరి ఎంతోమంది లక్షల మంది ఈరోజు రైతులు నిలబడ్డారు. అందులో ఉన్న ఉద్యోగస్తులు కూడా ఎన్ఎస్ఎఫ్లో కొన్ని వేల మంది ఉద్యోగస్తులు కూడా వాళ్ళు రోడ్డున పడ్డారు. ఈ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటురా. వీళ్ళకు అధికారం కావాలి కానీ అభివృద్ధి అవసరం లేదు. డ్యాన్సులు చేస్తుంది ఈమె, ఏడబడతాడో పోయి డ్యాన్సులు చేస్తుంది. మరి ఆ డ్యాన్సుల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ యొక్క అభివృద్ధి మీద చూపిస్తే ఈరోజు ఈ కాన్స్టిట్యూన్సీ ఈ విధంగానే ఉంటుండేనా? ఈరోజు మాకు ముద్రాజు అందరికీ బాధాకరము. మేము ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది ఉన్నా కానీ మమ్మల్ని కేసీఆర్ గారు గుర్తించకపోవడము మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము ఆయనకు మీటింగ్లలోనేమో పాండవులకు కనిపిస్తున్నాము. మరి బీసీ కార్పొరేషన్ అనే వరకు ముద్రాజు లేదు. మరి రాజకీయ సీట్లు అనే వరకు కూడా అదే ఆ చేపలు పట్టుకోమంటాడు. బెస్తలకు మాకు లొల్లిలో పెట్టిండు. మాకు ముద్రాజులకు ఎలాంటి గుర్తింపు లేదు. ఈ విలేజ్ నుంచి మొదలైతే రాష్ట్రం దాకా కూడా ముద్రాజు గుర్తు లేదు. మెదక్ పట్టణంలో నిర్వహిస్తున్న ప్రగతి నివేదిక శంఖారావం బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేసినట్లు కొల్చారం ఎంపీపీ మంజుల, సర్పంచ్ దామన్న గారి వీరారెడ్డి, యూత్ ఐకాన్ యాబర్న గారి రవితేజారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, తుక్కాపూర్ సర్పంచ్ మాధవి శ్రీశైలంలు అన్నారు. కేసీఆర్ రాకతో కొల్చారం మండలం గులాబీమయమైందని, కొల్చారం మండలంలోని NH 765 రహదారిపై నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ వెళ్లడంతో దారి వెంబడి వెళ్లడంతో ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు జయహో కేసీఆర్ నినాదాలతో పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ ప్రాంతం ముఖ్యమంత్రి కేసీఆర్ మదనరెడ్డి ప్లేకార్డులతో చేత పట్టుకొని జోహార్ కేసీఆర్ మదనరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే మండలంలోని 21 గ్రామ పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఎనగండ్ల గ్రామంలో ఎంపీపీ కోరబైన మంజులా కాశీనాథ్, సర్పంచ్ దమన్న గారి వీరారెడ్డి ఆధ్వర్యంలో, మాందాపూర్ గ్రామంలో సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో, పైతర గ్రామంలో యువ నాయకులు రవితేజారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో, తుక్కాపూర్ గ్రామంలో సర్పంచ్ శివప్ప గారి మాధవి శ్రీశైలంల ఆధ్వర్యం పెద్ద ఎత్తున కార్యకర్తలు వాహనాలలో భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజులా కాశీనాథ్, సర్పంచ్ వీరారెడ్డి, రవితేజారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సునీతారెడ్డిల ఆదేశాల మేరకు మెదక్ పట్టణంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నామన్నారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గౌరీశంకర్, అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, బీఆర్ఎస్ నాయకులు గజని వెంకట్ గౌడ్, కరెంటు ఉమా రాజాగౌడ్, గోదావరి తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు మెదక్ జిల్లాకు కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని, ఎస్పీ కార్యాలయాన్ని, అలాగే బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి వస్తున్న మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా తుక్కాపూర్ గ్రామం నుండి
బీఆర్ఎస్ కార్యకర్తలం అందరం కలిసి తరగడం మెదక్ తరగడం జరుగుతుంది. మా యొక్క ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో, మా మదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు సునీత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసి తరలి వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా సంతోషదాయకం. మెదక్ నుంచి తన ఎన్నికల శంకరరావుని స్టార్ట్ చేస్తున్నాడు. ఇది 100% మెదక్ ఎప్పుడు కూడా కేసీఆర్ పార్టీ వెంటనే అది తన మొత్తం మెదక్ జిల్లా మొత్తం కూడా ఉమ్మడి జిల్లా మెదక్ ఎప్పుడు కూడా పిఆర్ఎస్ పార్టీ వెంటనే ఉంటుంది. ఈ 115 మందితో పాటు అలాగే మా మెదక్ జిల్లాకు సంబంధించిన 10 మంది కూడా బంపర్ మ్యాట్తో గెలుస్తారు. మా మంచి పరిపాలన అందిస్తున్న కేసీఆర్కే మళ్ళీ మా పైతర గ్రామం కానీ కొల్చారా మండలం కానీ మెదక్ జిల్లా కానీ మొత్తం తన వెంటనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే నూతన కలెక్టరేట్ మరియు ఎస్పీ కార్యాలయం మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని స్టార్ట్ చేయడం కష్టందుకు తనకు ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ. పైతర గ్రామం నుంచి పెద్ద ఎత్తున మెదక్ వెళ్ళడం జరుగుతుంది. అతను చేసిన సంక్షేమ పథకాలు అన్ని విధాల కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ చాలా జనరంజకంగా పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి మా అందరం రైతులము, మన అందరం ముఖ్యమైన నాయకులము ఆయన పార్టీ పిలుపు మేరకు ఈరోజు పైతర గ్రామం నుంచి పెద్ద ఎత్తున మెదక్ వెళ్తున్నాం. కలెక్టర్ కార్యాలయం ముందు తమ నాణ్యమైన డిమాండ్లను నెరవేర్చాలని సెకండ్ ఏఎన్ఎంలో గత కొద్ది రోజులుగా రైలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నేడు మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నందున కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతో దీక్ష చేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలను అరెస్ట్ చేసి చిరుశంకరంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. వారికి కాంగ్రెస్, బీజేపీ, ముద్ర సంఘం సభ్యులు సంఘీభావం తెలిపి మద్దతు పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాన హక్కులు, సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ నిరాహార దీక్షలు చేపట్టే సెకండ్ ఏఎన్ఎంలను అరెస్ట్ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరితే మమ్మల్ని పట్టించుకోకుండా మెదక్ లో అరెస్ట్ చేసి శంకరంపేటకు తీసుకురావటం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతిరాజు రమణ, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లారెడ్డి, ముద్ర సంఘం నియోజకవర్గ అధ్యక్షులు జాలా సాయిబాబా, ఏఎన్ఎంలు మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీటింగ్ సీఎం గారు మీటింగ్ ఉంది కాబట్టి వాళ్ళ బాధలు చెప్పుకుంటామని మరి మీటింగ్ వెళ్ళి నిర్ణయం ఇస్తామని చెప్తే ఈ అధికార పార్టీ నాయకులు మరి పోలీసులతో దౌర్జన్యంగా వాళ్ళు మహిళలను చూడకుండా తీసుకొచ్చి చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ లేడం చాలా దారుణమైనటువంటి విషయం. మరి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకన్నా ముందు అసలు ప్రైవేట్ ఉద్యోగాలనే ఉండే మొత్తం అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి వాగ్దానం చేయడానికి వస్తున్నాము మేము మెదక్లో. అయితే ఏంటంటే 4వ తారీఖు నుంచి మేము కంటిన్యూ గా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. అసెంబ్లీ ముట్టడి చేసినాము 4వ తారీఖు నుంచి. అక్కడి నుంచి నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ 16వ తారీఖు నుంచి మేము కంటిన్యూషన్ గా సమ్మెలో కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వానికి మేము ఆల్రెడీ చెప్పినాము మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మేము సమ్మె చేయమని చెప్పేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు. సరే అని చెప్పేసి మేము సమ్మెకు దిగుతాం. 16వ తారీఖు నుంచి మేము కంటిన్యూషన్ సమ్మె చేస్తున్నాము. ఈ రోజు సీఎం సార్ వస్తుంది కదా అని చెప్పేసి మేము ఎట్లాంటి అల్లరి ఏం చేయలేము. సైలెంట్ గా వెళ్లి ఒక లెటర్ ఇద్దాము అని చెప్పేసి వెళ్ళినాం మేము. అక్కడికి వెళ్లేసరికి మాకు ఇక్కడ డైలీ అక్కడ ధర్నా చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టి మమ్మల్ని లాక్కొచ్చి బస్సులో ఎక్కించారు దౌర్జన్యంగా. నేను పొచ్చనపల్లి పిఎస్సీ, నా పేరు యాదమ్మ. గత 2008లో జాయిన్ అయినాం సార్ సెకండ్ ఏఎన్ఎం గా. అయితే అప్పటి నుంచి సార్ ఇంత ఆన్లైన్ లేకుండా ఇప్పుడు ఆన్లైన్ ఎన్సీడీ అని కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఐఎఫ్ఏ, ఐహెచ్ఐపి, ఒక 30 యాప్లు ఉంటాయి సార్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. రికార్డ్స్ మెయింటైన్ చేయాలా. గర్భిణీ స్త్రీలో టార్గెట్ ఉంటది సార్. మాకు నెల టార్గెట్ ఉంటది. టార్గెట్ కాకపోతే కూడా మాకు ప్రాబ్లమే సార్. ఎందుకంటే ఎన్సీడీ ప్రతి ఒక్క ఇళ్ళు దర్శించాలా, టెస్టులు చేయాలా బీపీ పేషెంట్స్ కి, షుగర్ పేషెంట్స్ కి. మళ్ళా మాతా శిశు మరణాలు మేము జాయిన్ అయిన నుంచే చాలా తగ్గినాయి సార్. డిపార్ట్మెంట్ లో పనిచేసినాం సెకండ్ ఏఎన్ఎం గా. మేము ఇక్కడ 16 సంవత్సరాల నుండి డ్యూటీ చేస్తున్నాం సార్. ఆ డ్యూటీ చేస్తుంటే మేము మా 16 ఏళ్ల నుండి రెగ్యులరేషన్ అనే విషయమే మర్చిపోయారు పై అధికారులు. అందుకు మేము సమ్మెలో దిగవలసి వచ్చింది సార్. అయితే మేము ఈ రోజున సీఎం గారు వస్తున్నారని, మెదక్ డిస్టిక్ట్ లోకి వస్తున్నారని మేము కలిసి లెటర్ ఇవ్వడానికి వెళ్తే మమ్మల్ని పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు సార్. బీఆర్ఎస్ పార్టీ నాయకులైన తమల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఇప్పుడు అరెస్టులు చేయించి రేపు ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటారని చిరుశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో నేడు ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోకుండా ఉండేందుకు స్థానిక సర్పంచ్ రాజిరెడ్డితో పాటు మరికొందరిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసీఆర్, కేటీఆర్ ముద్దు, పద్మా దేవేందర్రెడ్డి వడ్డు అంటూ పోలీస్ స్టేషన్ లో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో తాము కొనసాగుతున్నప్పటికీ నేడు మమ్మల్ని అరెస్ట్ చేయించారు
రమ్ సమంజసం కాదని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మా దేవేందర్రెడ్డి పేరు ప్రకటించడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, పద్మా దేవేందర్రెడ్డికి కాకుండా ఉద్యమ సమయంలో వెన్నంటూ ఉండి పనిచేసిన మల్లికార్జున్ గౌడ్కు టికెట్ ఇచ్చి తాము గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మేడి గణేష్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రి కుమార్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం మరియు ఎస్పీ కార్యాలయం ఓపెనింగ్ వస్తున్నారు శంకుస్థాపనకు. మరి రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఇక్కడ టీఆర్ఎస్లో, మేము కూడా టీఆర్ఎస్లో ఉన్నాం, నేను కూడా టీఆర్ఎస్ సర్కార్లో ఒక మండల హెడ్క్వార్టర్ సర్పంచ్ని, అయినప్పటికీ కూడా మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడము, మరి ముందస్తు అరెస్టులు చేసి దేవేందర్ రెడ్డి గారు నీ కుటిల నీతితోని నువ్వు సూర్యునికి అరచేత పెట్టి అడ్డం పెట్టి ఆప్తాను కూడా నీ మూర్ఖత్వం. తప్పకుండా మరొక్కసారి కూడా ఇదే పోలీస్ స్టేషన్ నుంచి హెచ్చరిస్తున్నా, ఈసారి ఖచ్చితంగా స్వపక్షంలో విపక్షంగా ఉండి కూడా పద్మా దేవేందర్రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు బొంద పెడతాం, గోరి కడతాం తప్పకుండా. మరి నువ్వు ఎన్ని ఆశలున్నా, ఎన్ని కుయుక్తులు ఎందినా పద్మా దేవేందర్రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయం. అవసరం అనుకుంటే మీ పార్టీ అధిష్టానం నిర్ణయం మార్చుకొని క్యాండిడేట్ మార్చకుంటే తప్పకుండా ఏ పార్టీలకు పోయేందుకు కూడా వెనుకడుగు వేయం.